మేడికుండూరు మండల పరిధిలోని సిరిపురం గ్రామ పరిస్థితి పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లు గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాలనీలు అభివృద్ధికి నోసుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కాలనీలను పట్టించుకోక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాలనీలలో సైడ్ కాలవలు సరిగా లేక మురికి నీరు బయటకు పోయే పరిస్థితులు లేక ఈ కాలనీల ఏరియాలు మొత్తం దుర్గంధముతో ఈగలు దోమల వలన ఈ కాలనీ వాళ్లు అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారు. ఈ కాలనీలలో మురికి కాలువలలోని నీరు ఆకుపచ్చగా మారి పంట పొలాలను తలపించేలా సైడ్ కాలువలు దర్శనమిస్తా ఉంటాయి. కరెంటు తీగలకు తాకే విధంగా ప్రజలు సంసారాలు చేసే ఏరియాలలో చెరువులో మొలిసే జమ్ము ఆకాశం వైపు చూస్తా ఉంది. ఏదో నామకాగా వేసే సీసీ రోడ్లు తప్ప మాలా మాదిగా ఎరుకల యానాది ముస్లిం మైనారిటీ కాలనీలకు ఇంకా సీసీ రోడ్లకు నోచుకొని దుస్థితిలో సిరిపురం గ్రామము ఉంది. ప్రభుత్వాలు కాలనీలను అభివృద్ధి చేయండి అంటే అధికారులు ఊరిని అభివృద్ధి చేస్తా ఉండబట్టే కాలనీల పరిస్థితి ఇలా దాపూరించింది అని ప్రజలు వాపోతూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఎంపీటీసీ షేక్ అఫ్రోజ్ 1వ వార్డు నుండి 7వ వార్డు వరకు సందర్శించగా ఎక్కడ చూసినా ప్రజలు మాకు నీళ్లు లేవు, మాకు నీళ్లు రావటం లేదు, మాకు కొత్త లైన్లు లేవు, అల్లాడిపోతున్నామనే పరిస్థితి ఎదురైంది. కాలనీల మహిళలు ఆమెకు వినతి పత్రాలు సమర్పించారు. 5వ వార్డులోనైతే నీళ్లు లేక ఎప్పుడైనా కొద్దిగా నీరు వస్తే మురికి వాసనతో వస్తూ స్నానం చేస్తే శరీరం దురదలు వస్తున్నాయని వారి బాధలు తెలుపుతూ ఉన్నారు. సరి అయిన పరిపాలన, సరి అయిన అధికార యంత్రాంగము అవసరం. మండల అభివృద్ధి అధికారులు చర్యలు తీసుకొని కాలనీలను కాపాడాలని మాల మాదిగ ఎరుకల లంబాడి సిన్సు ముస్లిం మైనారిటీ కాలనీల దుస్థితి గమనించాలని ప్రజలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఒకటి చెప్పారనుకోండి రికార్డ్ అయితే మేము అక్కడ చూపించుకోవడానికి కూడా బాగుంటుంది. ఎవరు వివరం చెప్పండి.